Dear friends, now I am going to explain units and dimensions part 2. Units and dimensions part 2. పార్ట్ వన్లో మీకు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. మీరు అవన్నీ కూడా నోట్ చేసుకొని అంతా బాగా ప్రిపేర్ అయి ఉంటారనుకుంటున్నాను. పార్ట్ వన్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మీకు పార్ట్ టూ చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇంటర్మీడియట్ స్థాయిలో వచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పర్ఫెక్ట్గా ఉండాలి, ర్యాంక్ సాధించాలి, మెయిన్స్లో కానివ్వండి, ఎంసెట్లో కానివ్వండి, నీట్ కానివ్వండి, ఏదైనా మంచి ర్యాంక్ సాధించాలి అంటే 8th క్లాస్ నుంచి దృఢ సంకల్పంతో మరి విద్యార్థులు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ ఐఐటి ఫౌండేషన్ సంబంధించిన అంశాలన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి ర్యాంక్ రావడం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోలో చెప్పిన విషయాల్ని నోట్బుక్లో నోట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అందరూ తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాను. సో యూఆర్ గోయింగ్ టు ద టాపిక్. సో ఇన్ దిస్ వీడియో యూఆర్ డిస్కసింగ్ ప్రాక్టికల్ యూనిట్స్ ఫర్ హెవీ మాసెస్. ప్రాక్టికల్ యూనిట్స్ ఫర్ హెవీ మాసెస్. ద ఫాలోయింగ్ యూనిట్స్ ఆఫ్ మాస్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ మెజరింగ్ హెవీ మాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 మెట్రిక్ టన్ ఆర్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ టన్. సో 1 మెట్రిక్ టన్ ఈజ్ ఈక్వల్ టు 1000 కిలోగ్రామ్స్. 1000 కిలోగ్రామ్స్ ఈజ్ కాల్డ్ మెట్రిక్ టన్. 1 క్వింటాల్ ఈక్వల్స్ టు 100 కిలోగ్రామ్స్. 1 CSL ఈజ్ ఈక్వల్ టు 1.4 ఇంటు మాస్ ఆఫ్ ద సన్. సో CSL మీన్స్ చంద్రశేఖర్ లిమిట్. CSL మీన్స్ చంద్రశేఖర్ లిమిట్. సో ఇట్ ఈస్ ద లార్జర్ యూనిట్ టు మెజర్ ద మాస్. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1.4 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సన్. 1 స్లగ్ ఈజ్ ఈక్వల్ టు 14.59 కిలోగ్రామ్స్. 1 AMU, AMU మీన్స్ అటామిక్ మాస్ యూనిట్. సో 1/12 ఆఫ్ కార్బన్ మాస్, కార్బన్ ఐటమ్ మాస్, 1/12 ఆఫ్ కార్బన్ ఐటమ్ మాస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ 1 AMU. సో 1 అటామిక్ మాస్ యూనిట్, 1 AMU ఈజ్ ఈక్వల్ టు 1.67 ఇంటు 10^-27 కిలోగ్రామ్. సిమిలర్లీ లెట్ అస్ డిస్కస్ ప్రాక్టికల్ యూనిట్స్ ఫర్ టైం. డిస్కస్ ప్రాక్టికల్ యూనిట్స్ ఫర్ లెంత్, ప్రాక్టికల్ యూనిట్స్ ఫర్ మాస్ అండ్ ప్రాక్టికల్ యూనిట్స్ ఫర్ టైం. బికాస్ లెంత్, మాస్, టైమ్ దే ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. సో 1 సోలార్ డే, 1 సోలార్ డే ఈజ్ ఈక్వల్ 24 అవర్స్. వాట్ ఈజ్ సోలార్ డే? వీ నో దట్ ఎర్త్ రొటేట్స్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ద టైమ్ టేకెన్ బై ఎర్త్ టు కంప్లీట్ 1 రొటేషన్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు సన్ ఈజ్ కాల్డ్ సోలార్ డే. ఇట్స్ వాల్యూ 24 అవర్స్. సోలార్ ఇయర్, వీ నో దట్ ఎర్త్ రొటేట్ అబౌట్స్ ఓన్ యాక్సిస్ అండ్ ఎర్త్ ఆల్సో రివాల్వింగ్ అరౌండ్ ద సన్. సో ద టైమ్ టేకెన్ బై ద ఎర్త్ టు కంప్లీట్ 1 రెవల్యూషన్ అరౌండ్ ద సన్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ ఈజ్ కాల్డ్ సోలార్ ఇయర్. ఇట్స్ వాల్యూ 365.25 యావరేజ్ సోలార్ డేస్. 365.25 యావరేజ్ సోలార్ డేస్. లోనార్ మంత్. వాట్ ఈజ్ లోనార్ మంత్? వీ నో దట్ మూన్ రివాల్వింగ్ అరౌండ్ ది ఎర్త్, ద టైమ్ టేకెన్ బై మూన్ టు కంప్లీట్ 1 రెవల్యూషన్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ ఈజ్ కాల్డ్ లోనార్ మంత్. సో లోనార్ మంత్ ఈక్వల్స్ టు 27.3 డేస్. 1 షేక్, 10^-8 సెకండ్స్ టైమ్ ఈజ్ కాల్డ్ 1 షేక్. సో ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైమ్. ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ షేక్. 1 షేక్ ఈజ్ ఈక్వల్ టు 10^-8 సెకండ్స్. సో
we require some multiples and submultiples in numerical problems in physics. So multiples and submultiples of SI units are generated by adding appropriate prefixes to the units. So we require some multiples and submultiples. So these are the two types, macro prefixes and micro prefixes. Now let us see macro prefixes. So multiplier is the 10 to the power of 1. So the multiplier 10 to the power of 1, the name of the prefix is deca. Name of the prefix is deca. Its symbol is DA. 10 to the power of 2, its name is hecta. Name is hecto. So symbol is H. 10 cube, kilo. The name of the prefix kilo, denoted by the letter K. 10 power 6, mega, denoted by M. Mega means 10 power 6. 10 power 9 is called giga, denoted by capital G. 10 to the power of 12 is called tera, its symbol is T. 10 to the power of 15 is called peta, its symbol is P. So these are the multipliers prefix names. 10 to the power of 18, the name of the prefix is exa, denoted by E. 10 to the power of 21, jetta, denoted by Z. 10 to the power of 24, yotta, denoted by Y. So these are the macro prefixes. So let us say micro, smaller values, micro prefixes also. So 10 to the power of minus 1 is called deci, symbol D. 10 to the power of minus 2, centi, symbol C. 10 to the power of minus 3 is called milli, symbol M. 10 to the power of minus 6 is called micro, symbol mu, Greek alphabet mu. 10 to the power of minus 9 is called nano, symbol N. 10 to the power of minus 12, pico, symbol P. 10 to the power of minus 15, femto, symbol F. 10 to the power of minus 18, atto, symbol A. 10 to the power of minus 21, jopto, symbol Z. 10 to the power of minus 24, yocto, symbol Y. So these are the macro and micro prefixes. Next, let us see some important conversions. So it is sometimes necessary to convert SI units into CGS or MK system, vice versa. So let us see some examples of conversions. So 1 kilometer per hour, KMPH means 1 kilometer per hour is equal to 5/18 meter per second. So these are the important conversions. So 1 kmph or kilometer per hour equals to 5/18 meter per second. So 1 HP, HP means horsepower. 1 horsepower is equal to 746 watt. So 1 newton is equal to 10 to the power of 5 dyne. So newton is the MK unit of the force, dyne is the CGS unit of the force. 1 degree is equal to 0.017 radian. 0.017 radian. 1 joule is equal to 10 to the power of 7 erg. 1 calorie per gram is equal to 4180 joule per kilogram. 1 calorie per gram is equal to 4180 joule per kilogram. 1 calorie is equal to 4.18 joules. 1 tesla is equal to 10 to the power of 4 gas. So tesla is the MKS unit of the magnetic flux density. Gas is the CGS unit of the magnetic flux density or magnetic field induction. 1 electron volt equals to 1.6 into 10 to the power of minus 19 joules. 1 gram for cubic centimeter is equal to 1000 kilogram for cubic meter. 1 liter is equal to 1000 cubic centimeters. 1 liter is equal to
1000 క్యూబిక్ సెంటీమీటర్స్ ఆర్ దట్ ఆల్సో ఈక్వల్స్ టు 10 పవర్ మైనస్ 3 క్యూబిక్ మీటర్ 10 పవర్ మైనస్ 3 క్యూబిక్ మీటర్ 1 కేడబ్ల్యూహెచ్ కేడబ్ల్యూహెచ్ మీన్స్ కిలోవాట్ అవర్ కిలోవాట్ అవర్ ఇట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇట్స్ వాల్యూ 36 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 5 జౌల్స్ సో 1 వెబర్ ఇట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ In MK system, 1 Weber is equal to 10 to the power of 8 Maxwell. Maxwell is the CGS unit of the magnetic flux. Maxwell is the CGS unit of the magnetic flux. 1 Weber is equal to 10 to the power of 8 Maxwell. 1 kilogram weight. 1 kilogram weight is equal to 9.8 newtons. 1 kilogram weight is equal to 9.8 newtons. I will post the రిమైనింగ్ టాపిక్ ఇన్ నెక్స్ట్ వీడియో. మరి ఈ వాల్యూస్ అన్ని కూడా నోట్ చేసుకొని బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫిజిక్స్ చాలామంది స్టూడెంట్స్ హార్డ్గా ఫీల్ అవుతుంటారు. దానికి కారణం ఏంటంటే దానిలో వచ్చే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఇబ్బంది పడరు. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఈ చెప్పినటువంటి కన్వర్షన్స్ కానివ్వండి, మ్యాక్రో మైక్రో ప్రిఫిసిక్స్ ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నట్లయితే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చాలా తేలిగ్గా చేయగలుగుతారు. ఎప్పుడైతే ఫిజిక్స్లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తారో ఆ సబ్జెక్ట్ కూడా తేలిగ్గా భావిస్తుంటారు. కాబట్టి వీటిని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ డూ లైక్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.